హెమ్న్యూస్కి స్వాగతం. సాక్షి దినపత్రిక వైసీపీ పార్టీ కరపత్రంగా పేరు మార్చుకుంటే మంచిదని అమలాపురం పార్లమెంటు టీడీపీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ మీడియా సమావేశంలో సలహా ఇచ్చారు. కపిలేశ్వరపురం మండలం అంగర టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేత పుచ్చల శ్రీనివాస్ తమ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో అంగర గ్రామంలో 2 ప్రారంభించి గ్రామానికి తాగునీరు సరఫరా చేశామన్నారు. తర్వాత వచ్చిన జగన్ పార్టీ ప్రభుత్వం 1 లక్ష రూపాయలతో వాటిని మరమ్మతులు చేయకపోవడంతో అవి పనికి రాకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అంగర గ్రామంలో అర్హులైన వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. అలాగే తమ పార్టీ అధికారం చేపట్టి నెల మాత్రమే అయినా తమ నాయకుడు వేగుల జోగేశ్వరరావు ఆదేశాలతో అంగర గ్రామంలో 2277 మీటర్ల రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 2,23,35,000 రూపాయలతో అంచనాలు వేయించి ప్రతిపాదనలు పంపామన్నారు. అది తమ ప్రభుత్వ పనితీరన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల గురించి వేళ మీ పత్రికలో పాపం చాలా పెద్ద ప్లేస్ ఇచ్చి గౌరవించారు నాకు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో మొదట పెడతారన్నారు 1 కోటి అనుకున్నాం డెవలప్మెంట్ పర్పస్, కానీ 7 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. 7 కోట్లలో 4,70,00,000 రూపాయలు పనులు చేయటం జరిగింది. ఇక మెండపేట టు కపిలేశ్వరం విస్తరణ రోడ్డు అన్నారు, నిద్రపోతున్నారు ఎందుకు నాకు అర్థం కాలే. సాక్షి స్టాఫ్ ఏరియాలో నాయకులు కూడా అధికార పార్టీ, గత అధికార పార్టీ నాయకులు ఒక్క కపిలేశ్వరపురం ముందు తప్ప ఎన్నికల ముందు శాంక్షన్ అయింది 2 కోట్లు, బట్ అది పెండింగ్ పడింది. కానీ ఆ రోడ్ని మీరు పూర్తి చేయగలిగారని అడుగుతున్నా. 7 కోట్లలో 4,70,00,000 రూపాయలు పనులకు లెక్కలు ఉన్నాయి అధికారుల ద్వారా అడగమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీరు అధికారంకి వచ్చిన తర్వాతను 2,30,00,000 రూపాయలు గాలిలో కలిపారన్న మాట వాస్తవమో కాదా మీరు ప్రజలకు వివరించాలి. 3, ఆ రోజు బాబు గారు పెట్టిన సుజల స్రవంతి పథకాన్ని మేము అధికారంలో ఉండగా ఒక మధ్యలో 4-5 రోజులు కొద్ది వాంటింగ్ వస్తే ప్రతిరోజు సాక్షులు వేసేవారండి, అయ్యబాబు ప్రజలు అల్లలాడిపోతున్నారని. కింద మీద పడి మేము ఆ రోజు 2 రూపాయలకు వాటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మరి 5 సంవత్సరాలు నిద్రపోయారని అడుగుతున్నా. 5 సంవత్సరాలు 2 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, ఎన్నిసార్లు చెప్పినా సరే మొత్తుకునేవాళ్ళం. ఒక ప్లాంట్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకో ప్లాంట్కి 30,000 ఖర్చు అవుద్ది. మరి 5 సంవత్సరాలు నిద్రపోతున్నారేంటండి, వాటర్ ప్లాంట్లు ఏమైనా పనిచేస్తున్నాయా? అది కనపట్టలా నాకు అర్థం కాదు. రాయండి సాక్షి వారు, ఇంకా లెక్కలుంటాయి ఇక్కడ మా దగ్గర. ఇంకా కంపోస్ట్ యార్డ్ కట్టడం జరిగింది కానీ మేము చేయలేకపోయాము. మీరేం చేశారు 4-5 సంవత్సరాల్లో? మీ పత్రికా యాజమాన్యమే ప్రభుత్వాన్ని నడిపింది, మర్చిపోకండి. చూశారు కదా, అదే కంపోస్ట్ యార్డ్ పక్క నుంచి ప్రైవేట్ లోటికి దారులు ఇచ్చిన ఘనత మీ నాయకులది. అది కూడా ఇంక అడిగండి ఒకసారి. మొన్ననే అడిగా గ్రామంలో ఉన్న నాన్లేఅవుట్లు ఏంటి, ఈ వాటర్ ట్యాంకులు ఏంటి అడగండి ఒకసారి, ఎవరిని అడగండి, పంచాయతీ సెక్రటరీ గారు చెప్తారు ఏమి అడుగుతున్నామని. కనీసం దోమల మందు కొట్టడానికి కూడా డబ్బులు ఏమైనా తీసుకొచ్చారు ఈ పంచాయతీని, అంగర గ్రామ పంచాయతీని అడగండి ఒకసారి ఎవరు. నిన్న అడిగా సెక్రటరీ గారు, బాబు దోమల మందు కొట్టాలంటే డబ్బులు ఏమన్నారండి. మీ యజమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ యజమాని ఎవరు, భారతి గారు అనుకుంటా, భారతి గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనకార్యం రాష్ట్రాన్ని అప్పులు పోలు చేశారు. ఈ కాదు మీరు ప్రశ్నించాల్సింది, అప్పు ఎంత చేశారు చెప్పండి, రాష్ట్రం మీద చేసిన మొత్తం అప్పు చెప్పండి, ఏ రంగాల నుంచి ఎంతంత అప్పులు తెచ్చారో చెప్పండి. ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాను తప్ప మీ నాయకుల వల్ల కోట్లు దోచుకుని ఇంట్లో కూర్చున్న రకం కాదు ఇక్కడ ఈ నాయకులు ఎవరో కూడా. రాయండి సాక్షి వారు, క్లియర్గా చెప్తున్నా, ఇంకా లెక్కలు కాలితే మా దగ్గర చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు మర్చిపోయారా? ఇవన్నీ తెలిసే మీకు గుణపాఠం చెప్పారు. ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారు, ఎందుకు గెలిపించారు, చేస్తాము అనే దాని మీద గెలిపించారు. మరి 5 సంవత్సరాల నుంచి నిద్రపోయేది వచ్చేసిందండి పేపర్లోకి ఇవాళ, ఏ వాటర్ ప్లాంట్ అప్పుడు గుర్తు రాలేదా, ఎందుకు చేయించలేపోయారు, రోడ్లు వేసారా,
లేఅవుట్ చేశారు, చెన్నై ఇప్పించి గోల్డ్ ఇచ్చామనుకుంటాం. ఏమి లేనివాడు అక్కడ ఆటోమేటిక్గా కొంతమంది ప్రజలు ఇచ్చే కాపురాలు చేస్తున్నారుగా. కనీసం డ్రైనేజెస్ వ్యవస్థ కట్టారు, అక్కడ రోడ్లు కట్టారా? కానీ ఆరు నెలలకైనా సంవత్సరంకైనా ఈ ప్రభుత్వ హయాంలో చెయ్యాలని మేము సిద్ధంగా ఎస్టిమేట్స్ రెడీ చేసుకుంటున్నాం. పెన్షన్లు ఎన్ని రావాలో తెలిసింది ఈ ఊర్లో? పెండింగ్ పెన్షన్ 31 ఉన్నాయా లెక్కలు చెప్తారండి. అంగర గ్రామానికి 2013 జూలై నుంచి ఈవేళ వరకు ఇంకా పెండింగ్ పెన్షన్ 31 ఉన్నాయి. ప్రతిదీ మేము లెక్కేసుకుంటాం. ఇక్కడ గ్రామ ప్రజల కోసం గ్రామానికి ఏం చేయాలా, గ్రామ ప్రజలు ఏముంది, నియోజకవర్గానికి ఏం చేయాలి, మా నాయకుడు తప్పిస్తాడు ఇక్కడ జోయిస్తాడు. ఇంకా చండాల వినేసం చెప్పమంటారండి. మీ ప్రభుత్వం హయాంలో 2022-2023 అయ్యా సీఎంఆర్ఎఫ్లు కూడా చేయించలేదండి అభాగ్యులకి. మేడేపల్లి వీరస్వామి 2,15,000 అయింది, సాయి హాస్పిటల్లో చేయించుకున్నాడు. అదిగో పంపించేసాం, ఇదిగో పంపించేసామన్నారట. తర్వాత మేము మా పార్టీ కానీ మేము చేయమన్నారట అని గాల్లో పెట్టారు. తోరాడి దుర్గారు 2,01,390 రూపాయలు సీఎంఆర్ ఫైల్ రెడీ చేసుకున్నారు. ఒక నాయకుడి ఇంట్లో పెట్టుకున్నాడు, పంపించేస్తాం. ఇప్పటికీ వాళ్ళ సీఎంఆర్ఎఫ్ లేదండి. ఇంకా ముత్తా కృష్ణమూర్తి గారు, ఆయన పాపం సుమారు తెలియక చాలా డబ్బు ఖర్చు పెడితే ఆయన కూడా 2,10,000 చిల్లర అది కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టారు. అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది. అటువంటి అభాయకులకి నోటుగాడు సేవ కూడా చేయలేని ప్రభుత్వం మీద. ఆధారాలు ఉంటే మేము మాట్లాడేదాన్ని. నెల కూడా కాల ఒక సామాన్య కార్యకర్తగా, తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఈ గ్రామం అభివృద్ధి ఆశించి నెలలోపులు అంగర్లో వేసుకోవాల్సిన రోడ్లు ఎన్ని, అంగర్లో వేయాల్సిన డ్రైన్లు ఎన్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంప్రదించి కొలత లేపిస్తే కొత్తగా రోడ్లు వేయాల్సింది 2,217 కిలోమీటర్లు అండి. దానికి అయ్యే ఖర్చు 1,23,25,000 అండి. ఇదిగో ఎస్టిమేషన్ ఇచ్చాము, డిపార్ట్మెంట్ సంతకాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంతకాలు. అదేవిధంగా డ్రైన్స్, అంగర గ్రామంలో డ్రైన్స్ అప్పట్లో మీరు పెండింగ్ పెట్టి గాలి వదిలేశారు కదా, మెయిన్ డ్రైన్తో కలిపి 2 కిలోమీటర్లు 127 మీటర్లు పనిచేయాలి, 123 మీటర్లు పని చేయాల్సింది, కొత్తగా వేయాల్సింది. దానికి చేయాల్సింది 1,10,000,000 అంటే వెరసి ఈ గ్రామంలో రోడ్లు డ్రైన్లు వేయాల్సిన 2,30,33,00,000 చిల్లర వస్తుంది. అది మా యొక్క పని చేయాలనే తపన. 4.5 సంవత్సరాలు ఎక్కడ చేశారు సార్? కక్ష కట్టి మేము స్థలం మేము ఇచ్చామని మేము చెప్పుకోలేదే. గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర గారు ఇచ్చారని మాకు తెలుసది, మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకోలేదే. ఆ రోజు స్థలాభావం వల్ల లబ్ధిదారులు ఎక్కువ అవటం మూలంగా G+2 కట్టాలనుకుంటే అక్కడ టెక్నికల్గా బాగుండలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేపట్టు టెక్నికల్గా అక్కడ సాయిల్ పనిచేయదంటే అక్కడ ఉన్న 1,056 మంది 1,156 మంది లబ్ధిదారులకి ఫిల్టర్ చేయగా 391 మందికి ఫ్లాట్లు అలాట్ చేయడం జరిగింది. కనీసం వాళ్ళ మన గ్రామస్తులే, దానికి రావాల్సిన బిల్లులు కూడా చెల్లించలేని పనికిమాల ప్రభుత్వం మీ గత ప్రభుత్వం మీ యాజమాన్యం చేస్తుంది. పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వలేదు మీరు, గుర్తుపెట్టుకోండి. సుమారు 221 మంది 291 మంది పెండింగ్ బిల్స్ కూడా వాళ్ళకి వేయలేదు కక్ష కట్టి. మీరు ప్రజల సంక్షేమం కోరేది తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పరితెప్పించేది తెలుగుదేశం పార్టీ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.